Yo, what's up guys? Welcome back to another video. Today we are going to Free Fire Leaks and update gurinchi aithe maatladukundam anamata. So manaku Diwali special ga aithe store update ane cheyabothundu. Mari emem new bundles add cheyabothundu. Vatiki anedi manam enni diamonds spend chesi theesukovalsi vachadani full details tho meeku anedi ee roju video lo aithe cheppabothunna anamata. Inka alane mastermind bunny bundle kosam aithe enta gaano eduru చూస్తున్నట్టున్నారు కదా మీరు వచ్చేసి. సో ఫైనల్ గా దానికి సంబంధించిన ఆఫీషియల్ బ్యానర్ అనేది వచ్చేసింది. సో మరి మాస్టర్ మైండ్ బన్నీ బండల్ తో పాటు మనకు అనేది ఏమేమి బన్నీ బండల్స్ రిటర్న్ రాబోతున్నాయి, అలానే ఓల్డ్ ఓల్డ్ బన్నీ బండల్స్ కూడా రిటర్న్ అయితే రాబోతున్నాయి. ఇంకా దీంతో పాటు ఎక్స్ట్రాగా చాలా ఈవెంట్స్ రాబోతున్నాయి. సో టోటల్ గా మాస్టర్ మైండ్ బన్నీ బండల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అనేది ఈరోజు వీడియోలోనైతే ఇవ్వబోతున్నాయి. ఇంకా అలానే మన గేమ్ లోకి రాబోతున్న అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కూడా ఈరోజు వీడియోలోనైతే మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకేనా? సో మరి ఇంకా లేకుండానైతే వీడియో నేనే సడేద్దామా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడితే ఈ బన్నీ మాస్టర్ మైండ్ లక్ రాయల్ ఈవెంట్ గురించి అనమాట. సో ఈ లక్ రాయల్ ఈవెంట్ లో మనకు అనేది బ్రాండ్ న్యూ G36 గన్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది. సో దీన్ని ఆల్రెడీ పోచ్చసార్లు మీకు అనేది చూపించినలేండి. సో దీని అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు అనేది దీంట్లోనైతే ఏకంగా డబుల్ డ్యామేజ్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఇంకా సింగిల్ యాక్యురసీ వచ్చేసి ఉంది. సో ఇంకా బాగానే ఉంది. ఇంకా మ్యాగ్జిన్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే ఈ G36 గన్ స్కిన్ లోనైతే చూడడానికైతే ఉంది. ఓవరాల్ గా గన్ స్కిన్ అయితే బాగానే ఉన్నది. ఇంకా దీని తర్వాత మనకు అనేది ఒక గ్లూ వాల్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తుంది. సో దీంట్లోనే అయితే బన్నీ బండిల్ ది ఫేస్ అయితే వేసిండు. సో వాడైతే నవ్వుతాడు. సో డేంజరస్ గా మనకు అనేది గ్లూ వాల్ స్కిన్ కూడా చూడడానికి బాగానే ఉన్నది మనకు వచ్చేసి. సో ఇంకా దీని తర్వాత ఫైనల్ రివార్డ్ వచ్చేసి మనకు అనేది ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ అనమాట. ఇన్స్టాల్ లేదు, అయిపోయింది లేండి. సో ఇది మనకు సీజన్ 1 ఎలైట్ పాస్ లో ఇచ్చినట్టున్నాడు. సో కలర్ మార్చిండు, దింపేసిండు ఈ లక్ రాయల్ ఈవెంట్ లో వచ్చేసి. సో ఓవరాల్ గా మనకు అనేది ఈ మూడు రివార్డ్స్ అయితే ఈ లక్ రాయల్ ఈవెంట్ లో చూడడానికైతే లభిస్తున్నాయి. 100% అయితే ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా G36 గన్ స్కిన్ వచ్చేసి లాబీ లుక్ అయితే ఇలా చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఇంకా మెయిన్ విషయం అయితే మర్చిపోయినా, సో లక్ రాయల్ ఈవెంట్ కన్ఫర్మ్ డేట్ ఇయ్యాలి కదా. సో లక్ రాయల్ ఈవెంట్ వచ్చేస్తే మనకు అనేది సెప్టెంబర్ మంత్ లో 4వ తారీఖు అయితే రాబోతుంది అనమాట. అన్నా మరి మాస్టర్ మైండ్ బన్నీ బండల్ అన్నో కదా, అదే పోయిందని అయితే మీరు అడగచ్చు. సో దాని దగ్గరకే వస్తున్నాగండి. సో ఇక్కడ ఒక బ్రాండ్ న్యూ రింగ్ ఈవెంట్ అనేది చూస్తున్నారు కదా. సో దీంట్లో మనకు మెయిన్ రివార్డ్ అదే మన మాస్టర్ మైండ్ బన్నీ బండల్ అయితే వేసేసి పెట్టిండు. ఇంకా మేబీ మనకు అనేది మాస్టర్ మైండ్ బన్నీ బండల్ అయితే వస్తుంది కదా. ఇంకా ఓల్డ్ బన్నీ బండల్స్ కూడా మనకు అనేది ఎప్పటికెల్లో పెండింగ్ లో పెట్టిండు కదా మన గరీనా బాబు అయితే. సో మేబీ రింగ్ ఈవెంట్ లో అనేది వేయచ్చు. సో ఈ రింగ్ ఈవెంట్ మన గేమ్ ఫైల్ లో అనేది నిన్ననే యాడ్ అయింది అనమాట. సో ఇవాళ మీకు అనేది చూపిస్తున్నా. ఇంకా మనకు అనేది ఈ రింగ్ ఈవెంట్ లో ఒక లూట్ బాక్స్ అయితే చూస్తున్నారు కదా. సో ఇదైతే 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఈ రింగ్ ఈవెంట్ లో వచ్చేసి. ఇంకా దీంట్లో మనకు అనేది ఒక ఎగ్ టోకన్ కూడా అయితే న్యూగా అయితే చూడడానికి అయితే లభిస్తుంది. కానీ ఒక్క కాడ నాకు అనేది డౌట్ అయితే కొడుతుంది అనమాట. సో మనకి వి బ్యాచ్ క్రియేటర్ల మెయిల్ బాక్స్ లో వచ్చేసి సో మాస్టర్ మైండ్ బన్నీ బండలు ఇచ్చిండు, అలానే అవతార్ బ్యానర్ ఒక లూట్ బాక్స్ కి ఇంత ముందు చూపించిన లక్ రాయల్ ఈవెంట్లు ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ మనకు అనేది వి బ్యాచ్ క్రియేటర్ల ఏంటి మెయిల్ బాక్స్ లో అయితే ఉన్నాయి. కానీ ఎక్కడ మనకు అనేది ఓల్డ్ బన్నీ బండల్స్ అయితే ఇయ్యలే కదా మన గరీనా బాబే వచ్చేసి ఒక మాస్టర్ మైండ్ బన్నీ బండల్ తప్పించి. సో అందుకనే నాకు అనేది ఒక డౌట్ అయితే కొడుతుంది. సో ఇంకా దానికోసం అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామని పోయి గేమ్ ఫైల్ కు దేవలాడంగా ఇంకొక న్యూ ఇమేజ్ అయితే దొరికిందనమాట. సో ఇక్కడ ఈవెంట్స్ అని అయితే రాస్తుంది. ఇంకా మనకు వచ్చేసి మాస్టర్ మైండ్ బన్నీ బండల్ తో పాటు ఇక్కడైతే మనకు అనేది ఒక ఓల్డ్ బన్నీ బండల్ కూడా అయితే చూడడానికి అయితే లభిస్తుంది. సో మేబీ మనకు అనేది ఆ రింగ్ ఈవెంట్ లో వచ్చేసి ఈ బన్నీ బండల్ కూడా ఉండొచ్చు. సో ఇది ఎక్స్పెక్టేషన్ అంటే నేనైతే అనుకుంటాను. సో గేమ్ ఫైల్ లో దొరికింది కాబట్టి చూపిస్తాను. ఇంకొక ఇమేజ్ కూడా నాకైతే దొరికింది. సో ఇక్కడ చూస్తున్నాను కదా మీద మాస్టర్ మైండ్ బన్నీ బండల్ లూట్ బాక్స్ అవుతార బ్యానర్ అయితే ఉంది. కానీ కింద వచ్చేస్తే మనకు అనేది ఓల్డ్ ఓల్డ్ రెండు బన్నీ బండల్స్ అయితే చూడడానికి అయితే లభిస్తాయి అనమాట. సో మేబీ మనకు అనేది ఆ రింగ్ ఈవెంట్ లో ఎన్ని బన్నీ బండల్స్ ఎత్తుడో నాకైతే అర్థమైతే లేదు. కింద పాసిబుల్ అని కూడా ఉంది, అంటే ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదనమాట ఈ రింగ్ ఈవెంట్ లో వచ్చేసి. సో రింగ్ ఈవెంట్ లో మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు ఒక మాస్టర్ మైండ్ బన్నీ
అన్ని బండలు వచ్చేసి, అలానే మనకు ఒక లూట్ బాక్స్ స్కిన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇంకా మరి ఓల్డ్ బన్ని బండల్స్ వేస్తాడో లేదో వాటి ప్లేస్లో వచ్చేసి మనకైతే ఇక్కడ ఒక అవుతర్ బ్యానర్ కూడా అయితే వీ బ్యాచ్ క్రియేటర్ల మెయిల్ బాక్స్లో ఇచ్చింది కదా. సో మేబీ మనకనేది ఆ రెండు బన్ని బండల్ ప్లేస్లో మనకనేది ఈ అవుతర్ బ్యానర్ కూడా అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. సో నేనైతే అనుకుంటాను ఓల్డ్ బన్ని బండల్స్ కూడా రావచ్చు అని అయితే. సో మరి చూద్దాం మన గరీనా బాబు అయితే. సో మేబీ రేపటి వరకు మనకనేది ఆ లక్రాయల్ ఏంటిది రింగ్ ఈవెంట్కి సంబంధించిన అఫీషియల్ బ్యానర్ కూడా వస్తుంది. అందులో తెలిసేస్తుంది మనకనేది ఆ రింగ్ ఈవెంట్లో వచ్చేసి ఏమేమి రివార్డ్స్ ఉండబోతున్నాయని అయితే. ఇంకా రింగ్ ఈవెంట్ కన్ఫర్మ్ డేట్ కూడా దొరికేసింది. సో అది వచ్చేస్తే మనకనేది మాస్టర్ మైండ్ బన్ని బండల్కి సంబంధించిన రింగ్ ఈవెంట్ అయితే మన గేమ్లోకి అనేది 6, 7, 8 తారీఖు అన్న ఈ 3 డేట్లలో ఎప్పుడైనా రావచ్చు మన గేమ్లోకి వచ్చేసి. అది కూడా అక్టోబర్ మంత్లోనే, ఓకేనా? అంటే ఇంకో 1 వీక్ అయితే ఉంది. సో ఈ బన్ని బండల్ రింగ్ ఈవెంట్ వచ్చే వరకు అయితే, సో మరి గట్టిగా డైమండ్ అయితే సేవ్ అనేది చేసి పెట్టుకుని పక్కనైతే ఒక 2K డైమండ్స్ అయితే రింగ్ ఈవెంట్లో లేపే మనకనేది ఈ మాస్టర్ మైండ్ బన్ని బండల్ అయితే ఇవ్వబోతుండే, ఓకేనా? సో మరి ఇంకా ఆల్రెడీ అయ్యకుంటాను అయితే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే దివాళీ కార్నివాల్ ఈవెంట్లో రాబోతున్నాయి కొన్ని బండిల్స్ అయితే దొరికినాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనకు వచ్చేసి ఏంటిది, ఇది గోల్డెన్ సీడ్ బండిల్ అయితే యాడ్ అయి ఉంది మనకు. సో మేబీ దివాళీ కార్నివాల్ ఈవెంట్లో అయితే వేయచ్చు. మన గరీనా బాబాయ్ గురించి ఏం చెప్పలేము. సో మనకు యాడ్ అయి ఉన్నది కాబట్టి సో వస్తుందని అయితే అనుకోవాలి. మనం వచ్చేసి గేమ్ ఫైల్లోనే అయితే ఉంది కదా గోల్డెన్ సీడ్ బండిల్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకు అనేది డాక్టర్ శానిటీ బండిల్ అయితే చూడదానికైతే లభిస్తుంది అనమాట. సో ఇది ప్రతిసారి ఇస్తాడు కదా దివాళీ స్పెషల్గా వచ్చేసి. సో ఈసారి కూడా మనకు దివాళీ కార్నివాల్ ఈవెంట్లో ఈ డాక్టర్ శానిటీ బండిల్ అయితే రాబోతుంది. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేసి థండర్ ఎలక్ట్రిక్ షాక్ బండిల్ అయితే చూడదానికైతే లభిస్తుంది. ఇది దివాళీ కార్నివాల్ ఈవెంట్లోనైనా లేదా ఒక రింగ్ ఈవెంట్లోనైనా రాబోతుంది. సో ఆ రింగ్ ఈవెంట్ కూడా నాకైతే దొరికేసింది. రేపటి నెల్లుండన ఈ థండర్ ఎలక్ట్రిక్ షాక్ బండిల్ రాబోతున్న రింగ్ ఈవెంట్ని కూడా చూపిస్తే. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేసి డినో బండిల్ అయితే చూడదానికైతే లభిస్తుంది. సో రీసెంట్గానే మనకు అనేటి కొన్ని డినో బండిల్స్ అయితే గేమ్లో వచ్చినాయి, కానీ ఈ డినో బండిల్ అయితే రాలే గేమ్లోకి వచ్చేసి. సో మేబీ దివాళీ కార్నివాల్ ఈవెంట్లో వేయచ్చు ఈ డినో బండిల్ని వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకు అనేది ఒక ఇంక్యుబేటర్ది అయితే బండిల్ అయితే చూడదానికైతే లభిస్తుంది. సో దీన్ని ఎవరి దగ్గర అయినా దీంట్లో వేస్తాడు దివాళీ కార్నివాల్ ఈవెంట్లో వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేసి ఇదేం బండిల్ నాయన, ఇది ఇంత చండాలంగా ఉంది. సో ఇంకా దీని తర్వాత మనకు అనేటి వైట్ అండ్ బ్లాక్ టీషర్ట్ అయితే చూడడానికైతే లభిస్తాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే 50-50 ఛాన్సెస్ ఇవైతే ఉండొచ్చు ఉండకపోవచ్చు దివాళీ కార్నివాల్ ఈవెంట్లో వచ్చేసి. సో లేకపోయినా అనుకోండి, సో మనకు వింటర్ ల్యాండ్స్ ఈవెంట్ అయితే వస్తుంది కదా. సో దాంట్లో మనకు అనేది పక్కనైతే రిటర్న్ అయితే రాబోతున్నాయి బ్లాక్ అండ్ వైట్ టీషర్ట్స్ వచ్చేసి, ఓకేనా? ఇంకా ఇక్కడ బండిల్ వరకే చూసినాం, ఇంకా దివాళీ కార్నివాల్ ఈవెంట్లో గన్ స్కిన్స్ కూడా అయితే వేస్తాడు కదా. సో ఫస్ట్ వచ్చేస్తే మీరెంతగానో ఎదురు చూస్తున్న పోకర్ MP40s అయితే మనకు అనేటి చూడడానికైతే లభిస్తాయి. సో మేబీ మళ్ళీ దివాళీలో వచ్చేసి పోకర్ MP40s అయితే రిటర్న్ తెచ్చే అవకాశం అయితే ఉంది. సో రింగ్ ఈవెంట్లోనైనా రావచ్చు లేదా దివాళీ కార్నివాల్ ఈవెంట్లోనైనా వేయచ్చు మన గరీనా బాబాయ్ వచ్చేసి, ఓకేనా? ఇంకా వీటన్నిటి తర్వాత మనకు అనేటి ఓల్డ్ M1887 గన్ స్కిన్ అయితే చూడడానికైతే లభిస్తాయి అనమాట. సో మీకైతే ఆల్రెడీ చెప్పేసిన కదా మనకు దివాళీ కార్నివాల్ ఈవెంట్లోనైతే ఒక 4-5 M1887 గన్ స్కిన్స్ చూపిస్తా అన్న కదా. సో వచ్చేసినాయి ఆల్రెడీ, ఇక్కడనే ఉన్నాయి అవి అయితే. సో 24 గన్ స్కిన్లు మనకనే దివాళీ కార్నివాల్ ఈవెంట్లో వేయబోతుండు. ఇంకా కింద చూసుకుంటే మనకనేటి ఓల్డ్ ఇంక్యుబేటర్ M10 గన్ స్కిన్స్ కూడా అయితే చూడడానికైతే లభిస్తాయి. సో ఓవరాల్గా ఇన్ని రివార్డ్స్ అయితే మనకనేటి దివాళీ కార్నివాల్ ఈవెంట్లో రాబోతున్నాయి, కానీ దివాళీ కార్నివాల్ ఈవెంట్ వచ్చేసి కన్ఫర్మ్ డేట్ దొరకలే. సో ఇంకా 1 వీక్ ఆగండి, దాని కన్ఫర్మ్ డేట్ కూడా మీ ముందైతే పెడతాను. సో ఇప్పుడు రివార్డులు దొరికేసినాయి కదా, వాటిని చూసే సంతోషపడాలి మనం వచ్చేసి, ఓకేనా? సో మరి ఇంకా ఆల్రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే మన గేమ్లోకి రాబోతున్న ఒక బ్రాండ్ న్యూ రింగ్ ఈవెంట్ గురించి. సో ఇక్కడ మనకనేది చూస్తున్నారు కదా, సో దీంట్లో మనకనేటి ఓల్డ్ ఇంక్యుబేటర్స్కి సంబంధించిన AN94 గన్ స్కిన్స్ అయితే చూడడానికైతే లభిస్తాయి రింగ్ ఈవెంట్లో వచ్చేసి. ఇంకా మనకు మంచి విషయం ఏంటంటే యూనివర్సల్ రింగ్ టోకన్లు అయితే మనకనే దీంట్లోనైతే చూడడానికైతే లభిస్తాయి. సో మేబీ మనకనేది ఈ నవంబర్ మంత్లో వచ్చే రింగ్ ఈవెంట్ కావచ్చు మనకు వచ్చేసి. సో ప్రతి ఒక్క మంత్లో మనకు వచ్చేసి ఏంటి గన్ స్కిన్లకు సంబంధించిన ఒక రింగ్ ఈవెంట్ అయితే వస్తుంది కదా. సో దాంట్లో మనకనే రింగ్ యూనివర్సల్ టోకన్లు అయితే యూజ్ అవుతాయి కదా. సో మేబీ ఇదైతే మనకు నవంబర్ మంత్లో రావచ్చు లేదా ఈ సెప్టెంబర్ మంత్లో తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సో నవంబర్ మంత్లో రాబోతుంది అని అయితే లీక్స్ అయితే వచ్చినాయి. మరి వెయిట్ చేస్తుండండి ఈ రింగ్ ఈవెంట్ కోసం వచ్చేసి, ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుంటానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఫైనలీ ఇప్పుడైతే మాట్లాడుకుందామా స్టోర్లో యాడ్ కాబోతున్న న్యూ బండిల్స్ గురించి వచ్చేసి. సో ఫస్ట్ అయితే మనకు వచ్చేసి ఈడెం బండిల్ రో నాయన, ఎంతో ఘోరంగా
రంగాన అయితే చూడడానికి అయితే ఉన్నాడు. సో వీనికి ఫ్రీగా ఇచ్చిన ఎవరి దగ్గర అంటే వీనికి డైమండ్లు పెట్టి తీసుకోవాలి మనం వచ్చేసి. సో వీడైతే యావరేజ్గానే ఉన్నాడు, నాకైతే అంత బాగా నచ్చలే మేల్ బండిల్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకనేది అబ్బా ఈ మేల్ బండిల్కి తగ్గట్టు ఇంకొక ఫిమేల్ బండిల్ కూడా అయితే తయారు చేసి పెట్టిండు మన గరీనా బాబాయ్ వచ్చేసి. సో మేల్ బండిలే అస్సలు బాగలేదంటే ఇంకా ఫిమేల్ బండిల్ వచ్చేసి ఇంకా ఎంత సెండాలంగానే ఉన్నారులేండి చూస్తున్నాం కదా. సో ఇంకా దీని తర్వాత మనకు వచ్చేసి ఇది కూడా యావరేజ్గా ఉన్నది బండిల్ వచ్చేసి. సో స్టోర్లో యాడ్ చేసే బండిల్స్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. వీటికి డైమండ్లు అయితే పెట్టుడు అయితే బొక్క, మళ్ళీ ఒక్కొక్కటి ఎంత 1000, 1500 డైమండ్లు ఉంటుంది. మళ్ళీ డబ్బా బండిల్స్కి గిన్నె గిన్నె డైమండ్లు పెట్టే బదులు ఈవెంట్స్ అయితే అత్తనే దాంట్లో స్పిన్ చేసుకున్నా మనకైతే మంచి మంచిగానే అయితే బండిల్స్ అయితే వెళ్తాయి. ఇంకా పాడుపడ్డ బండిల్ తర్వాత ఇంకొక పాడుపడ్డ ఫిమేల్ బండిల్ అయితే ఉంది. ఇంకా దాని తర్వాత మనకు వచ్చేస్తే మాట మాటల్లోనే ఇంకొక పాడుపడ్డ మేల్ బండిల్ అయితే వచ్చింది. ఇది కూడా బాగలేదు మనకు వచ్చేసి. ఇంకా లాస్ట్లో ఇంకొక ఫిమేల్ బండిల్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా అస్సలు నచ్చలే నాకైతే. సో ఓవరాల్గా ఇన్ని బండిల్స్ అయితే మనకు అనేది నెక్స్ట్ స్టోర్లోనే అయితే యాడ్ చేయబోతున్నారన్నమాట. సో దివాళీ స్పెషల్గా మనకు అనేది ఏం స్టోర్ అయితే అప్డేట్ కాదు. సో మనకనే స్టోర్ అయితే నవంబర్ కాదు డిసెంబర్లో 4-5 కన్నా అప్డేట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆ రోజే మనకు అనేది OB-47 అప్డేట్ అయితే రాబోతుంది. సో స్టోర్లో యాడ్ అయ్యే బండిల్స్ చూపించిన దాని కన్ఫర్మ్ డేట్ కూడా ఇచ్చేసినా కదా. మరి ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ పెట్టి మన ఛానల్కి వెళ్ళిన కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటే ఏంటి దేంటే బై బై సీ యూ సూన్.